విశాఖ ఏజెన్సీ ముంచింగుపుట్టు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ భూములలో గత కొంతకాలంగా ఏదేచగా ఆక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత రెవెన్యూ అధికారులు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్ర విమర్శలకు దారితీస్తుంది. అక్రమ కట్టడాలు విపరీతంగా జరుగుతుంది. ఇదిగో మా ఎనకాల ఎంఆర్ ఆఫీస్ అయితేనే మిటి చెరువు దగ్గర సంతబయలు ఇలాగ గుడి దగ్గర ఇంకా టోటల్గా ఈ కొన్ని వేల మంది జనాభాకు ఉపాధి కల్పించే ఈ ఆస్తుల్ని ప్రభుత్వ భూముల్ని ఈరోజు ఇష్టానుసారంగా మరి అక్రమ కట్టడాలకు గురి అవుతున్నవి. దానికి సంబంధిత అధికారులు ఎవరైనా ఉంటే కంపల్సరీ సంధించి ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని అరికట్టవలసిందిగా మన తదితర సిబ్బందికి మేము మా తరపున మా పెద్దల తరపున మా కించేపూర్ ప్రజల తరపు నుంచి అనేకసార్లు వినతి పత్రం నిన్న ఈ విషయము ఎంఆర్ఓ గారికి కూడాను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ వినపడి ఇవ్వడం జరిగింది. వారు కొంచెం తొందరగా స్పందించి మా అక్రమ కట్టడాలని అరికట్టి ఇక్కడున్న ప్రజలకి ప్రభుత్వ భూములతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. ఇవి ఇలాగా ప్రైవేట్ వ్యక్తులకి వశమైపోతే ముంచింగుపుట్టులో అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం పొంచి ఉంది. దయవుంచి ఈ విషయాన్ని తదితర అధికారులు స్పందిస్తారని మా మనవి. ఎక్స్ ఎంపీటీసీని మరి నా వయసు ఇంచుమించు 60 సంవత్సరాలు. అప్పటి పెద్దలు ముంచింగుపుట్టు సొంత తేడం కానీ అలాగే బ్లాక్ డెవలప్మెంట్ చేయడానికి భూమి కావాలని గవర్నమెంట్ వాళ్ళు కోరితే అప్పటి పెద్దలు మఠం చిట్టిపడల గారి ఆధ్వర్యంలో సుమారు మరి 80-90 ఎకరాలు భూదానంగా ఇస్తే మాకు ఇక్కడ బ్లాక్ వస్తాయని చెప్తే ప్రభుత్వం అప్పటి పెద్దలు బాగా మరి పట్టుదలగా వహించి ఈ హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెడ్ క్వార్టర్ సంపాదించిన తర్వాత కొన్ని ఆఫీసులు కట్టడం జరిగింది. మిగతా ఇందాక మా మేష్ గారు చెప్పినట్టు ఇందాక కొంతమంది అప్పట్లో గిరిజనులు కూడా కొన్ని పాకలు చేసుకుని మిగులు భూమి అలా ఉండిపోయింది. మరి ఇక్కడ మొట్టమొదటిగా పెద్దలు స్థాపించినటువంటి సంతబయలు ఒకటి, అదేవిధంగా చెరువు ఒకటి, అదేవిధంగా దేవస్థానాలు, అదేవిధంగా ఇది హోలీ గ్రౌండ్, ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణ, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కట్టడాలు రాను రాను ఎక్కువగా ఆక్రమ కట్టడాలు జరిపిస్తున్నారు. దీని విషయమై గ్రామ పెద్దలుగా సర్పంచ్ గారి ద్వారాగా కొన్ని కాగితాలు కూడా అది సంబంధిత అధికారులు ఎంఆర్ఓ ఆఫీస్కి దాఖలు చేయడం జరిగింది. కానీ వాళ్ళు పట్టించుకోకుండా అశ్రద్ధగా మమ్మల్ని మీరే ఆపండి, ఇలాగ మమ్మల్ని కొన్ని విషయాలు చెప్తే మేమేం చేయగలము. మరి దీనికి గవర్నమెంట్ వాళ్ళు సంబంధిత అధికారులు కంపల్సరీగా యాక్షన్ తీసుకొని ఆ మిగులు భూమి అయినా మిగతా భూములను కాపాడుకుంటే రాబోయే కాలంలో మరి ఏ ఒక ఈ బ్యాంకు కట్టుకోవడం కానీ ఒక ఆఫీసులు కట్టుకోవడం కానీ పనికి వస్తుందని ప్రజల తరపును మరి గ్రామ పెద్దల తరపును మరి మేము తెలియపరచుకుంటున్నాం. ఈ అశ్రద్ధ వల్ల అధికారుల అశ్రద్ధ వల్ల మరి ఆక్రమ కట్టడాలు ఎక్కువగా నిర్మించుకుంటున్నారు కాబట్టి దయచేసి ఇది ఆపవలసిందిగా చర్య తీసుకోవాలని సంబంధిత అధికారులు